సార్, ఈరోజున చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులంతా ఆందోళన వ్యక్తం చేస్తుంటే, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నాయకులు మాత్రం వాటి మీద కూడా, అంటే ఒక ఆయన ఏమో కేజీ పెరిగాడంటాడు, ఇంకొక ఆయన ఏమో అసలు చంద్రబాబు నాయుడిని చంపే అవకాశం కానీ లేకపోతే అవసరం కానీ నారా భువనేశ్వర్ గారికి ఉందని ఒక డిప్యూటీ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? దీన్ని ఎలా చూడాలి? నేను చాలా సందర్భాల్లో చెబుతాను, గాంధారికి 101 మంది బిడ్డలను కంటే మహాభారతంలో వాళ్ళ పాత్ర ఏ రకంగా ఉందో మనందరం చూసాం, విన్నాం. ఎందుకంటే అది ఇతిహాసం, ఇన్ని వేల సంవత్సరాల్లో కూడా కౌరవులు ఏ రకంగా ప్రవర్తించారు, ఇప్పటికీ మంచి చెడు చెప్పుకునేటప్పుడు వీళ్ళ గురించి చెప్పుకునే పరిస్థితి మన దేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయం. అదేవిధంగా రాజకీయాల గురించి మాట్లాడుకునేటప్పుడు గతంలో ఎంతమంది ఈ సమాజం మీద దాడి చేశారు, సమాజాన్ని నాశనం చేశారు, సమాజానికి నష్టం వాటిల్లే విధానాలు అవలంబించారు అనే దానికి మనం నిదర్శనం తీసుకుంటే వీళ్ళు అగ్రస్థానం లభించింది దాంట్లో అనేదానికి భవిష్యత్ తరాలకి వీళ్ళు మహాభారతంలో కౌరవుల పాత్ర ఏ రకంగా ఉంది ఆనాటి సమాజంలో అనడానికి, వైసీపీ పార్టీ యొక్క పాత్ర ఈ సమాజంలో ఏ రకంగా ఉంది దోచుకునే దాంట్లో కానీ, అక్రమాలు చేసే దాంట్లో కానీ, అరాచకాలు చేసే దాంట్లో కానీ, అన్యాయాలు చేసే దాంట్లో కానీ, హత్యలు చేసే దాంట్లో కానీ, ఇవాళ ఈ అక్రమ కేసు యొక్క సంఘటన కూడా అలాంటిదే. ఇవాళ నేను ఇందాక చెప్పాను, ఈరోజే అందరూ కూడా ఒక్క వైసీపీ పార్టీ వారు తప్పితే, నాయకులు తప్పితే, అది కూడా మిగతా కింద క్యాడర్లో కూడా వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు, ఎవరికి ఇలాంటి బాధ అనేది రాకూడదు. ఇలాంటి అంటే మనం ఏదో చెప్పుకుంటూ ఉంటాం, శత్రువుకి కూడా కొన్ని కష్టాలు రాకూడదని చెప్పి మంచి గురించి మాట్లాడుకునేటప్పుడు, మంచి విధానాన్ని గురించి చర్చ వచ్చినప్పుడు అది ఒక సాంప్రదాయబద్ధంగా మాట్లాడుకుంటూ ఉంటాం, కష్టం రాకూడదని చెప్పి ఆ రకంగా మాట్లాడుకునే పరిస్థితి ఈనాడు ఈ సమాజంలో ఈ అక్రమ అరెస్ట్ ద్వారా కలిగితే. ఈరోజు నారాయణ స్వామి నాయుడు గారు పాపం ఆయన్ని మనం ఏం అనకూడదు, ఎందుకంటే ఆయన ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి, ఆయన స్థానం ఎక్కడుందా అనేది ఒకసారి నేను తిరుపతి సభలో వాళ్ళు వేసుకొని చూసుకున్నా పర్లేదు, నేను చెప్పే మాటలు వాస్తవం కాదనేది వాళ్ళు రీప్లే చేసుకొని చూసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. నారాయణ స్వామి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూర్చోవటంలో తప్పులే, ఆ పక్కన ఎవరు ఉండాలండి? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండాలి, అందులో దళితుడు. ఏ సామాజిక న్యాయం జరిగిద్దో ఆ సామాజిక న్యాయానికి మేము మరో రూపం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుర్చీలో కూర్చున్నప్పుడు సభలో పక్కన ఎవరు ఉండాలండి? నారాయణ స్వామి నాయుడు గారు ఉండాలి నాకు తెలిసినంతవరకు, ప్రోటోకాల్ అది. అలాంటి నారాయణ స్వామి నాయుడు గారు ఒక సెక్యూరిటీ ఆఫీసర్ పక్కన నుంచొని జగన్ గారికి సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో ఆ పక్కన నుంచోవాల్సిన పరిస్థితి, పక్కన ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంకో పక్కన వైవి సుబ్బారెడ్డి, వీళ్ళు కూర్చుంటే ఆయన నుంచి ఉన్న పరిస్థితి, కూర్చోమని చెప్పడానికి కూడా ఎవరు సాహసించలేనటువంటి పరిస్థితి. మరి ఈ నారాయణ స్వామి నాయుడు గారు మరి ఆ పదవి కోసం ఏదైనా మాట్లాడితే మనం ఏం చేయలేం కానీ, తల్లి ఎక్కడున్నాడు లేకపోతే చెల్లి ఎక్కడుంది, బాబాయ్ ఎందుకు చనిపోయాడు, వీటికి సమాధానం చెప్పిన తర్వాత మిగతా వాళ్ళ గురించి మాట్లాడితే బాగుంటుంది నారాయణ స్వామి నాయుడు గారు. ఎందుకంటే భువనేశ్వర్ గారు ఆ యొక్క పని చేయగలిగిన శక్తి ఉందని, ఎందుకంటే ఏదో చేసామని చెప్పి చెప్పడానికి ప్రయత్నిస్తాం, ఆ చరిత్ర మీది. తండ్రి చనిపోతే ఆ రోజున రిలయన్స్ ఆస్తులు ధ్వంసం చేసి రిలయన్స్ను కాంగ్రెస్ కలిసి నాటకం ఆడారు మా తండ్రి చనిపోయిన పద్ధతికి, వీళ్ళే కారకులు అని చెప్పినటువంటి వీళ్ళు చనిపోయిన తర్వాత ఎన్నికల్లో చెప్పుకొని ఆయన తండ్రి యొక్క సింపతితో గెలిచినటువంటి ఈయన,
ఒక్కసారి అని చెప్పి గెలిచినటువంటి ఈయన. గెలిచిన తర్వాత చిన్నగా మొట్టమొదటి రాజ్యసభ సభ్యత్వం ఎవరికి ఇచ్చాడే అంటే నత్మానికి ఇచ్చాడు. రిలయన్స్లో ప్రధాన మరి అంశాల్లో చాలా అంశాల్లో ప్రధాన కారకుడైనటువంటి నత్వానికి ఇచ్చారు. ఇవాళ బాబాయ్ చనిపోవడం కారకుడైనటువంటి అవినాష్ రెడ్డిని కాపాడుకోవడానికి వాళ్ళ సర్వ విధాల ప్రయత్నిస్తున్నటువంటి స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి మీరు. ఇవాళ తిరుపతి అన్య మతస్థులకి తిరుమలలో అవకాశం ఇవ్వకపోతే వాళ్ళకే అవకాశం కల్పించి దాని పవిత్రతకి భంగం కలిగించేలాగా వ్యవహరిస్తున్నటువంటి, ఎందుకంటే ఈ సమాజం భిన్నత్వంలో ఏకత్వంతో కూడినటువంటి సమాజం, భారతదేశంలో లౌకికవాదాన్ని కాపాడటంలో అందరం కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. కానీ ఇతర మతాల మీద మనం విషయం చెమ్మే కార్యక్రమం చేయకూడదు, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ. పింక్ డైమండ్ గురించి మాట్లాడారు మీ అందరూ, ఇవాళ మాట్లాడరు, ఎందుకు మాట్లాడరు, ఏమైపోయిందా పింక్ డైమండ్? ఆ రోజు ఎందుకు మాట్లాడాను ఈ విషయం కూడా అంటే ఆ రోజున సెంటిమెంట్స్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించినటువంటి మీరు, అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పింక్ డైమండ్ ఆ పింక్ డైమండ్ కొన్నటువంటి విలువ, ఆ విలువని అలాంటి పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉంది అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి పెద్దలు మీరు, ఇవాళ మీ బాధ్యత ఏంటి? మీరు ఎవరైతే ఆ రోజున మేము కేసు వేస్తే ఆ కేసులో మీరు ముద్దాయిలు ఉంటే వాళ్ళ ప్రభుత్వం, ఆ రోజున మేము ప్రభుత్వం, మేము వేసాం కేసు, ఇవాళ ఆ కేసును మీరు ఉపసంహరించుకోవడానికి ప్రయత్నిస్తే మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. మీరు అలాంటి దొంగలు, ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్ని అబద్ధాలు ఆడి ఆ రకంగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు మీరు. ఇవాళ మీరు మా మీద బురద జల్లటం అంటే ఆ బురద మాకు అంటుకోదు. మీరు వేసే బురద ఏ రకమైనటువంటి బురద వేసినా కూడా మాకు అంటుకునే బురద కాదు. మీ ప్రవృత్తి, మీ వృత్తి, మీ విధానం, మీ రాజకీయం, మీ సంస్కృతి, మీ సాంప్రదాయం ఈ దేశంలో అందరికీ తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ వరకు కొంతమందికే తెలిసిందేమో కానీ ఇవాళ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే చరిత్రహీనుడు జగన్మోహన్ రెడ్డి. చాలు.